ఇలా డబుల్ బెడ్రూమ్ డిమాండ్ ఇయ్యకుంటే మోసం చేస్తే అయినా కేసీఆర్ చెప్పినా సార్ ఈ 2,40,000 పేదలకి సరిపోకుంటే ఇంకా 5,00,000 ఇల్లు నాకు మోడీ గారు దగ్గర నన్ను శభాష్ అంటాడు నన్ను ప్రోత్సహిస్తాడు ఇంకా 5,00,000 ఇల్లు నేను శాంక్షన్ చేసుకొని వస్తా తెలంగాణలో పేదలకు ఇద్దామంటే ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు ఎన్నికలు రాగానే ఒక అక్కను ఇస్తాడు తెల్ల పేపర్ ఇస్తాడు నీకే డబుల్ బెడ్రూమ్ అంటే మీరు అందరూ ఏం చేస్తాడు అమ్మా కారు గుర్తు కొట్టేస్తేనే మళ్ళీ ఇల్లు వస్తాకొచ్చని 3 సార్లు ఓట్లు కుద్దిరు అయిపోయింది కదా 3 సార్లు గమల కమల అక్కడికి వెళ్ళిపోతుంది మీకు ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు మొదటి నుంచి కూడా కారు కేరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా కారు కేరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఎంతమందికి ఇచ్చాడు డబుల్ బెడ్రూమ్ 3 సార్లు వేస్తే డబుల్ బెడ్రూమ్ వచ్చి కేసీఆర్ పోయి అడగాలి కదా గమల కమల గారు నువ్వు మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా కదా మరి నేను గమలక నేను కేసీఆర్ గట్టి అడుగుతున్నా కేసీఆర్ కు ఇంకా 5,00,000 శాంక్షన్ చేయిస్తానా కేసీఆర్ కు లెటర్ రాసిన కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ ను బెదిరిస్తా నేను ఇలా నువ్వు కేసీఆర్ ను డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇస్తావయ్యవా పేదల ఉసురు వట్టేవోదు పేదల పాపం వట్టేవోదని ఇలా కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన ఏ రోజున గమల కమలాకర్ ఇలా మీ డబుల్ బెడ్రూమ్ కోసం కేసీఆర్ ను ప్రశ్నించినా కేసీఆర్ కలిసిందా ఒక్కసారి నవ్వునోళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఇలా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చినాయా హైదరాబాద్ గడ్డలు మిసాలు పెంచుకొని అలా ఈ ఊర్లలో పిల్లలకు సర్కారు నౌకరీ తెలంగాణ దేనికో తీసుకున్నాం మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తీసుకున్నాం ఇలా మన పిల్లలకు ఉద్యోగాలు రాలే ఎవరికి వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబం మాత్రం 5 ఉద్యోగాలు వచ్చినాయి అయ్య ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి రాత్రి మందులో తోడ వచ్చే సడ్డకుని కొడుకు కూడా రాజ్యసభ ఇచ్చాడు కేసీఆర్ ఇంట్లో 10,00,000 జీతం నెలకు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవారు కూడా 3,000 రూపాయలు ఇస్తున్న కేసీఆర్ ఒక్కరికి పైసలు ఇవ్వలే ఇవాళ టీఎస్బీఎస్సీ పేపర్ లీక్ చేసాడు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేశాడు మరి మోడీ గారు సంవత్సరం లోపల 10,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 6 నెలల లోపల దాదాపు 5-6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఇంకా 4 నెలల లోపల మొత్తం అందరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి మోడీ గారు ఇవాళ సక్సెస్ అండి వాళ్ళు చేస్తుంది ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఇలా కేసీఆర్ ఒక్కరికి ఉద్యోగాలే ఇక హైదరాబాద్ పేపర్ లీక్ చేశారు పేపర్ లీక్ చేస్తే 60,00,000 మంది పేద విద్యార్థుల జీవితాలు నాశనమైన కష్టపడి చదువుకొని గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఇలా హైదరాబాద్ కోచింగ్ కోసం పోతే ఎగ్జామ్ రాయించడానికి ప్రిపేర్ అయితే ఇలా దొంగ నోటిఫికేషన్ ఇస్తాడు లేకుంటే పేపర్ లీక్ చేస్తే నేను హైదరాబాద్ రాత్రి పూట కొట్టానక్క హైదరాబాద్ లో నేను హైదరాబాద్ రాత్రి పూట ఈ 60,00,000 మంది కష్టపడి చదువుకున్న పిల్లల జీవితాలు నాశనం చేస్తాం కేసీఆర్ నువ్వు న్యాయం చేయాలని చెప్పి నేను హైదరాబాద్ లో కొట్టానక్క మా అత్తమ్మ చచ్చిపోయింది మా అత్తమ్మ చచ్చిపోతే నా భార్య ఫోన్ చేసింది 5వ రోజు పక్షికి ముడతలేదు నువ్వు అర్జెంటుకు రా అంటే నేను తెల్లారి రాత్రిపూట 12 గంటలకు మా ఇంటికి వస్తే మా ఇంటి మీద 100 మంది పోలీసులతో 90 మంది దాడి చేసిన ఇదే గంగుల కమలకర్ కేసీఆర్ కలిసి పేద విద్యార్థుల కోసం కొట్టాడితే నా ఇంటి మీద దాడి చేశాడు నా భార్య పిల్లలు చూస్తుండగా మా ఇంట్లో మా అల్లుడు చిన్న చిన్న పసి పిల్లలు చూస్తుంటే ఇలా పోలీసులను ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే ఇదే సంతోష్ కార్యకర్తలందరూ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కార్యకర్తలు పొట్టు పొట్టు కొట్టి రాత్రంతా తింపి నన్ను పొద్దున గంగుల కమల కేసీఆర్ కలిసి కరీంనగర్ జైల్లో పెట్టారు అక్కడ నన్ను పిల్లల కోసం కొట్టాడితే పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాడితే మా అత్తమ్మ చెప్పకపోతే పక్షి పట్టాలని పుట్టడానికి పక్షి పుడతలని చెప్పి ఇలా కార్యక్రమం పాల్గొనడానికి వస్తే వాళ్ళని ఇంతకపోయి జైల్లో పెట్టిన గంగుల కమల కేసీఆర్ కలిసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వ డబుల్ బెడ్రూమ్ ఇవ్వయా మీకు రేషన్ కార్డు వచ్చినా ఎవరికైనా ఒక్క రేషన్ కార్డు వచ్చింది ఎవరికైనా వచ్చినాయని మీ అందరికి వచ్చినాయని మరి రేషన్ కార్డుల మంత్రి ఎవరో తెలుసా అక్క మీకు రేషన్ కార్డుల మంత్రి ఎవరు గమల కమలాకరే రేషన్ కార్డుల మంత్రి ఆయన గట్టిగా సంతకం పెడితే ఒక 5 నిమిషాలలో నగరూరులో మొత్తం రేషన్ కార్డులు వస్తాయి మరి కేసీఆర్ కేసీఆర్ కు భయపడి నీ చేతిలో ఉన్న పని నువ్వు ఏకుడా నువ్వు ఎందుకు మంత్రి నువ్వు ఎందుకు ఎమ్మెల్యే మాకు నీకు ఎందుకు ఓటేసి కలిపియాలి 3 సార్లు నువ్వు సంతకం పెడితే రేషన్ కార్డు వస్తే నగరూరులో నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు ఏకుంటే నువ్వు దేనికోసం ఉన్నట్టు ఇవాళ రేషన్ కార్డు ఆయన ఇవ్వాలి సంఖ్యల ఫైల్ పెట్టుకొని కేసీఆర్ అంటే ఇస్తాడు కేసీఆర్ నీకు ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వవే ఇవాళ రైతులు అడిగాడా మీరు కొనుగోలు కింటాలకు 2 కిలోలు కట్ చేస్తారక్క 2 కిలోలు 2, 3 ఒకసారి 5 కడేసుడు ఒకసారి 7 కడేసుడు ఒకసారి 6 కడేసుడు కొన్ని ప్రాంతాల్లో 10 కడేస్తున్నారు ఇవాళ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతోని కట్ చేయకుండా నువ్వు కొనుగోలు చేయచ్చేదా 1,300,000 కోట్ల టెండర్ పెట్టి ఇలా పొట్టు పొట్టు పైసలు దుబ్బిడి గమల కమలాకర్
ఇలా మోడీ గారు సబ్సిడీ పేరుతో ఇలా మీ డిఏపి రేటు చూడండి, బస్తా మీద ఎంత సబ్సిడీ ఇస్తుందో, యూరియా రేట్ చూడండి, అసలు రేట్ ఎంత, మీ ఖర్చు రేట్ ఎంత, ఒక్కసారి చూడండి ఆ సబ్సిడీ మొత్తం వాళ్ళ నరేంద్ర మోడీ గారు. నిన్న కాక మొన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడితే ఇలా కింటాలకు మద్దతు ధర 2200, ఇలా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వస్తే, బీజేపీ ప్రభుత్వం వస్తే 2200 నుంచి ఇలా 31 చేయడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధం. 31 ఇలా కింటాలకు చేయడానికి మేము సిద్ధమవుతాం, ఇలా మేము మెచ్చిన అంటే కొనుగోలు చేసేది భారత కేంద్ర ప్రభుత్వం అక్క. ఆ సుతీల్ తాడ్ పైసలు మోడీ గారు ఇస్తారు, గోన సంచి పైసలు మోడీ గారు ఇస్తారు, అక్కడ లేబర్ పైసలు మోడీ గారు ఇస్తారు, అక్కడ ట్రాక్టర్ పైసలు మోడీ గారు ఇస్తారు, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కూడా మోడీ గారు ఇస్తారు, అక్కడ బియ్యం వడ్డన బియ్యం ఆడిచ్చిన పైసలు కూడా మోడీ గారు ఇస్తారు. ఇలా కేసీఆర్ ఏం చేస్తాడు, కేసీఆర్ చేసే పని ఏం చేయాలా, బ్రోకర్ ఏం చేస్తాడు ఆయన, దానికి కూడా పైసలు మోడీ గారు ఇస్తారు. ఇలా చేసేదన్ని మోడీ గారు అక్క. తొమ్మొక్కది